మహిళగా మనం ఇప్పుడు అక్కయ్యను గౌరవిస్తున్నాము, గౌరవంగా సన్మానిస్తున్నాము. అంటే ఒక చాలా మనకి ఆడితే దానిలో వచ్చే అనర్థాలు ఏంటి అనేది చాలా ప్రోగ్రామ్స్ చేసిండ్రు. మరి అఖే గారు కూడా ప్రత్యేక విరమించాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 1908లో వేతనాల కోసం పని గంటలు ఈనాటికి మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం ఒక లక్ష్యంతో జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క మహిళా దినోత్సవం లక్ష్యం ఏమిటంటే అన్వేషణ, సాంకేతికత, లింగ సమానత్వం. ఈ మూడు అంశాల పరిసరం యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వివిధ ప్రదేశాల్లో జరుపుకుంటున్నాం. మనం సాధారణంగా చూస్తూ ఉంటున్నాం మహిళా దినోత్సవాలు అంటే మహిళలను మహిళలకు పొగడం కాదు, ఈ సమావేశాలకు మనం పురుషులను తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది.
ఉంటుంది దానికి అందిస్తారు అదే విధంగా సమాజంలో ఉన్న పిల్లలందరూ కూడా అదే నాలుగు గోడల మధ్యలో మీ ముందట కూర్చునే ఆ పిల్లలందరికీ కూడా మీ బిడ్డలతో సమానంగా విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజానికి అందిస్తున్న మా మహిళా ఉపాధ్యాయురాలందరూ కూడా మీకు సలాం చెప్తూ ఈనాటి మహిళా దినోత్సవం సందర్భంగా మరి మీరు చెప్పే ఆ విద్యాబుద్ధులు ఏవైతే ఉంటాయో ఈనాడు జరిగే మహిళలపై దాడులు జరుగుతూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రుల తర్వాత నేరుగా మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీరు చెప్పే సబ్జెక్ట్ తో పాటు కొంత మోరల్ వాల్యూస్ వాళ్ళకు నేర్పినట్టయితే నాలుగు గోడల మధ్యలా తల్లికి చెల్లికి భార్యకు వాళ్ళకు ఉన్న తేడా అంత కొంత సమయాన్ని కేటాయించి మీరు వివరించినట్టయితే ఇటువంటి దాడులను ఆ ఆలోచనలను ఆ ముగ్గ దశలోనే తుంచేయడానికి అవకాశం ఉంటదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది మనకు ఏదో సర్కులర్ కావాలనో ఇంకేదో అవసరం లేదు మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో వాళ్ళకు కూడా ఏది మంచి ఏది చెడు అని బోధించే ఉపాధ్యాయురాలందరూ ఈ సమాజానికి ఒక సేవగా భావించి మంచి సమాజ నిర్మాణంలో మా మహిళా టీచర్లందరూ కూడా భాగస్వాములైతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా మీ అందరిని కూడా కడుపులో పెట్టి చూసుకుంటారని చెప్పాలి ఈ రోజు రెండు సార్లు పిఆర్సీ వెంచిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వమే మరి చప్పట్లు కొడతలేరు కొంత పేపర్లు చదివినాం ఆ విధంగా ఉపాధ్యాయులపై ఉద్యోగులపై ఉన్న మక్కువ కేసీఆర్ గారికి అలాంటిది కాబట్టి ఏ ఉద్యోగం అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా సంబంధ వర్గాల ప్రజల్ని సమానంగా చూస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మీరు మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టాలి ఎందుకంటే క్యాజువల్ డే ఈరోజు లీవ్ ఇచ్చిరు అని అంటే దానికి కేసీఆర్ గారే కారణం మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి నిరంతరం కూడా వాళ్ళకు కూడా మంచి బుద్ధులు నేర్పిస్తారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్న టీచర్ పుష్పలత మేడం కావచ్చు జయప్రద మేడం వాళ్ళందరూ చెప్పిన విద్యాబుద్ధులే ఈరోజు ఈ స్థాయిగా కూర్చుని మాట్లాడుతున్నారు కాబట్టి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా మీరే ఆదర్శం మీరే గురువు అని చెప్పేసి మరొకసారి మీకు శిరస్సు వంచి పాదవందనం చేస్తున్నా ఎందుకంటే టీచర్ తల్లిదండ్రుల తర్వాత టీచర్ ఆశీస్సులు ఉంటేనే గొప్పగా ఎదుగుతారని నమ్మే వ్యక్తులు ఉంటారని అందరూ కూడా థ్యాంక్ యూ జై తెలంగాణ జై భారత్ ప్రపంచాన్ని మనము ఎవరం కూడా చూడలేదు కన్ను లేనిదే కలియుగం లేదంటారు అంటే అన్ని జన్మల కంటే మనకు ముఖ్యమైనది చాలా పెద్ద కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళల ఆరోగ్యం పట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి క్లినిక్స్ ఓపెన్ చేసి అవేర్నెస్ తీసుకురావడంలో హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరిగింది అవన్నీ చేసుకుని వచ్చేసరికి కొంత లేట్ అయింది ఇప్పుడు కూడా అన్యోదా భావించారు మరి ఎక్కువ మాట్లాడడానికి వీలు అనిపిస్తుంది మాట్లాడే ఇంటర్ ఎందుకంటే జేసీ మేడం గారు పంతుల వరకే క్లాస్ తీసుకొని నేను చెప్తా ఇంత అవుతున్నా ఓ పంతులమ్మనే 40 నిమిషాలు క్లాస్ తీసుకుంటే పేరు పిల్లగారు అంటే చూస్తారు జేసీ మేడం క్లాస్ తీసుకుంటా ఉన్నది ఇప్పుడు సో లోపడంటారు చాలా మంచి కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళ సీనియర్ అనుభవించారు మరి లేదు ఎందుకంటే మీలాగానే మీరు ఎట్లయితే టీచర్స్ ఎందుకు విద్యార్థులకు చెప్తుంటారో నేను కూడా ఒకప్పుడు విద్యార్థిని అది కూడా మీరే ప్రభుత్వ పాఠశాలల టీచర్తో నేను కూడా అక్కడే గవర్నమెంట్ స్కూల్ చదివాం మంచి చెడు అన్నీ కూడా తెలుసు అక్కడ ఉన్న సమస్యలు రెండోది ముఖ్యంగా మహిళల విషయంలో మంత్రి గారు ఎంత శ్రద్ధ పెడుతున్నారు అనేది మీకు ప్రత్యేకంగా ఇదేమి ఎలక్షన్ టైం కాదు చెప్పాల్సింది కాదు ఇంతకుముందు అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్ జనరల్గా ఆసరా పెన్షన్స్ వచ్చేది ఒకటి లిస్ట్ ఆడబెట్టింది జగిత్యాల నియోజకవర్గంలో 60,000 మందికి పెన్షన్స్ వస్తే అందులో 45,697 పెన్షన్స్ మహిళలకు వస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది మహిళల పెరుగుదే కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు ఇవన్నీ కూడా కాదు వాళ్ళ మహిళా ఉద్యోగుల పట్ల కూడా కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రేమ చూపెడుతున్నారని చెప్పచ్చు ఎందుకంటే నేను రాజకీయాల్లో వచ్చి గెలవగానే ఫస్ట్ ఓడిపోయాను గెలవగానే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మహిళల ఆరోగ్యం పట్ల ఇవ్వాలి ఎట్లుందో ఆనాడు మహిళా ఉద్యోగులు గర్భవతులై ప్రసవిస్తే మెటర్నిటీ పెంచిన ఘనత మన కేసీఆర్ గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి దాని కూడా తెలుసు నా కూడా మనోహర్ గారు ఉంటుంది మొన్న కంటిన్యూ కార్యక్రమం ఉంటే రాంబాదాస్ వెళ్ళిపోయాను పోగానే ఆ పక్కనే
వైశ్యవరం మీద ఆ పక్కనే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో టీచర్లు ఎవరు రాలేదు. అక్కడ ఎవరు చెప్పారు ఈ లోపల సార్ గుడుగా పుట్ట సార్ లేడు ఓడలేరు బ్యాడ్ అయినాక మన బాధ్యత ఉంటుంది ఒకసారి పోతుంది పోయి ఇంకేది మా చెల్లె గాయత్రి మేడం ఫోన్ చేశాను ఇవ్వమ్మకి ఏది మరి పరిస్థితి పిల్లలు ఆయా ఉండదు ఏది మేడం వచ్చారు అదే మేడం వచ్చి అయ్యో రాకపోయా ఇట్లా శ్రీనివాస్ సార్ అంటే ఆరోగ్యం మంచిదంటే ఇంకొక అమ్మాయి మేడం అటు ఇటు అన్నట్టు పిల్లలు చెప్పి ఆయమ్మ చెప్పాయి ఇట్లా భూపట్పూర్ సార్ దూరంకి వెళ్ళి వస్తుంది అని చెప్పి ఇలా బయటకు వచ్చిన లేదో ఫోన్ రానే వచ్చాయి సార్ 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 అమ్మాయి మళ్ళీ అమ్మాయి పాపం చిన్న పిల్లి ఉన్నది దాంతో లేట్ అయిందని అరంగట్టి వాళ్ళు బయటకు వచ్చినాక చెప్పారు మేడం గారు తప్పిపోయి వాళ్ళు యాక్సిడెంట్ చదవగదా మేము ఏమో ఏమి చెప్పండి చిన్న తల్లి పిల్లలు అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి అంటే మానవతకు మారిపోయినే మన కేసీఆర్ సార్ తప్పకుండా ఒక ఉద్యోగుల పక్షపాతిగా మహిళల పక్షపాతిగా ఉంటాం దాంట్లో బాగానే కొన్ని ఇబ్బందులు అయి ఉండొచ్చు ఎందుకంటే జోనల్ వ్యవస్థ తీసుకురావాలని ఒక గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలండి స్థానికత రావాలండి అప్పుడే మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఆ సందర్భంలో ఉద్యోగాలు వచ్చినా మీకు కొంత కష్టమైన వాళ్ళ వాస్తవం ఆ తర్వాత 317 జీవో ద్వారా చాలామంది వచ్చారు ఆ తర్వాత మళ్ళీ మిస్ అయిన వాళ్ళకు స్పోర్ట్స్ గ్రాంట్స్లో ఇచ్చాం మళ్ళీ మొన్న ప్రమోషన్స్ మీకు చేద్దాం అనేసరికి ఎవరో కోర్టు పై ఆపారు ఆ సందర్భంలో కూడా నాకు రెగ్యులర్గా నరసింహారెడ్డి సార్ చెప్తుండే వాళ్ళ అమ్మాయిని వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ అండి చాలా రోజులు ఆగిండు ఆగితే పైబెట్టి సీఎం ఆఫీస్కి వెళ్ళి నాకు ఫోన్ వచ్చింది మరి ట్రాన్స్ఫర్స్ అవుతుంది సంజయ్ డాక్టర్ సార్ మీద ఎప్పుడు అర్జెంటుగా పంపులు వచ్చాను అప్పుడు 2-3 ఇచ్చింది ఈ లోపల 317లో ఆ మేడం గారు వచ్చినట్టు సంతోషం ఇంకా కొన్ని కూడా ఉంటే కూడా మేము చేయగలం ఇంకా కొన్ని చేద్దామనేసరికి ఒక కోర్టు కేసు మధ్యలో నాతోటి కొంతమంది మీ ఉద్యోగ సంఘాల నాయకుడు ఆంధ్రాలో వేసింది సార్ చంద్రబాబు నాయుడు చేసాడు మనం చేయలేకపోతున్నాం చర్చల ద్వారా చేయొచ్చు అన్నా సరే మరి అట్లా చేసినప్పుడు మనసారి ఇంకా ఎక్కువ సొల్యూషన్ చేయగలిగినట్టు కదా ఏమైంది అని చెప్పి మళ్ళీ కలుపుతాం నేను విజయవాడ విద్యార్థి నేను కొంత ఫ్రెండ్స్ బాగున్నారు కనుక్కుంటే ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ చాలా తక్కువ వెరీ మినిమం మన దగ్గర కొద్దిగా ఎక్కువ లేదు అక్కడ అంతా 200 ఉన్నారు కాబట్టి మామూలుగా అడ్జస్ట్ చేయగలరు ఈ లోపల మన ఎక్కువ ఉన్నాయి మళ్ళీ కోర్టు కేసు అయిపోయింది అసలు ఉందా అట్లే కానీ మిగతా సాటిస్ఫైడ్ ఏదో ఒకటి రెండు డిఏ మిగతా పిఆర్సీ అదంతా కూడా మీకు తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు డిఏలు ఇట్లాంటివి కానీ ముఖ్యంగా ఉన్న సమస్య ఈ ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్ గత మల్లెవరం కోర్టు వారి కేసెస్ ప్రభుత్వం చాలా కృతజ్ఞతలు హరీష్ రావు గారు జయించాలి వచ్చినప్పుడు కూడా చెప్పారు కొందరు వచ్చి కలిస్తే కానీ దురదృష్టం ఇట్లా ఆగిపోవడం తప్పకుండా కోర్టులో విజయం అవుతుంది మీ ప్రమోషన్లు రావాలని మాకుంటుంది మీ ప్రమోషన్ సరితే ట్రాన్స్ఫర్లు ఎక్కడ మాకు 8 రోజులు ఉంటుంది లేకపోతే ఇన్ఛార్జ్ 8 రోజులు పరిసర అవుతుంది అడ్మినిస్ట్రేషన్లో కూడా మాకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరొకసారి ఎక్కువ మీరు కూడా అంతా టైర్డ్ అయి ఉన్నారు మేము కూడా టైర్డ్ అయి ఉన్నాం వన్స్ అగైన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంలో మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నీరుజ మేడం పీజీహెచ్ఏ మేడం సంగపల్లి రెడీ ఉండాలి సరోజన మేడం పిఎస్హెచ్ఎం అంతర్గాం రావాలి మేడం దాదాపు సరోజన మేడం మద్రి సరోజన మేడం అందరు అలసిపోయారు పొద్దున 10 గంటలకు వచ్చిర్రు చందన మేడం పుష్పలత మేడం ఇంగ్లీష్ ఎస్సీ ప్రమీల మేడం శ్రీదేవి మేడం జయరాణి మేడం మేడం గారు మహిళా దినోత్సవంకి కరీంనగర్ నుండి వచ్చిర్రు నిజంగా మరి ఒకసారి చప్పట్లు మేడం రండి తొందరగా
ఆట పాటల గేమ్స్ తోటి అలరించిన గీతికి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శర్వాణి మేడం, మేడం స్టేజ్ మీదకి రావాలి. మన జగిత్యాల ఆదిశక్తి స్త్రీ శక్తి అయిన సోదరి జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి సన్మానం చేయవలసిన కూర్చు. Thank you.